thank <laughs> you హలో నమస్తే ఆదాబ్ మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి వీడ్కోలు పలకబోతున్నాం ఈ సంవత్సరమంతా ఎంతో మంది కవులు రచయితలు రచయిత్రులు తమ సాహిత్య ముద్రలను లిటరీ గురు కార్యక్రమంలో వెతుక్కున్నారు దారులు చూపారు వారిలో కొందరు అనుభవాలను జ్ఞాపకాలను మీకు అందిస్తోంది ఈ సంవత్సరాంతపు లిటరీ గురువు బెస్ట్ ఆఫ్ ట్వంటీ వన్ శీర్షిక ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ గారు రేడియో ప్రభావం తనపై ఎలా ఉండేదో వివరించారు లిటరీ గురు కార్యక్రమంలో ఆ భాగం నీకోసం సుధాకర్ గారు ఈ కవిత్వం పట్ల ఒక ప్రేమ ఆకర్షణ ఆకాశవాణి మిమ్మల్ని ఇనిషియేట్ చేసింది తర్వాత మిమ్మల్ని బాగా జాస్ బాగా ఆకట్టుకున్నారు సో కొంత మీ ఆ కవిత్వ నేపథ్యము మీ చదువు నేపథ్యం తర్వాత నేను బాలకవిని ఏ మాటగా మాట చెప్పుకోవాలి దాదాపు పదేళ్ల లోపు ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఒక పరికరం అనండి లేదంటే ఒక వరం అనండి ఒక భాస్వరం అనండి ఆకాశవాణితో పరిచయం ఏర్పడిందండి అది కనుక మమ్మల్ని సూర్యుడు నిద్రలేపుతాడా లేదా ఇంకెవరైనా వైతాలిగుడు వచ్చి నిద్రలేపుతాడా అంటే మమ్మల్ని ఆ ఉదయం వినిపించే ఆ సంగీత స్వరాలతో ఆకాశవాణి నిద్ర లేపేదండి కనుక మేము మంచి భాష నేర్చుకోవడానికి మంచి సాహిత్యం అలవరుచుకోవడానికి నాకైతే ఆకాశవాణి ఎంతో దోహదం చేసిందండి ఈ మాసం పాట ఉందనుకోండి ఈ మాసం ఎవరి పాట వస్తుంది అన్న ఒక ఉత్కంఠ మాలో ఉండేది బస్తీలు అందరిలో సినారే గారి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు తొలి గీతం విన్నానండి పది పదకొండు పన్నెండు అంతే సాగుమా ఓనీల మేఘమా గగన వీణామృదుల రాగమా మేఘమా గగన వీణామృదుల రాగమా ఇది ఖండగతిలో నడుస్తుందండి అట్లాగే దాశరథి గారి బాటలు వచ్చేయండి మిరుపుల మెత్తని దిండుగా అట్లాగే బోయి భీమన్న గారి గీతాలు చాలా గీతాలు రాశారు ఆయన బహుశా బోయి భీమన్న గారిని ఒకవైపు నుంచే చూస్తారు కానీ మరొక వైపు నుంచి చూస్తే ఆయన చాలా చక్కని లలిత గీతాలు కనుక ఇటువంటి మధుర గీతాలు విన్న మాకు ఇక అరిషట్ వర్గాలనండి కామ వికారాలనండి ఎందుకు వస్తాయండి అందుకే నాకు తెలిసి మేము ఎప్పుడూ కూడా మా బాల్యంలో మేము అమ్మాయిల్ని చాలా గౌరవించాం కనుక సాహిత్యం సమాజాన్నైనా సంఘాన్నైనా వ్యక్తినైనా సంస్కారవంతంగా చేస్తుందని చెప్పడానికి నేను నా తరం లేకపోతే ఒక ఆదర్శం ఆ రోజుల్లో కాలక్షేపం అన్నా లేదా ఒక ఆనందం అన్నా ఒక రేడియో తప్ప నాకు తెలిసి ఏమీ లేదండి నాకు తెలిసి అందరూ కూడా అప్పు చేసో లేదా సప్పు చేసో అంటాం కదా ఊతపదంగా మా ఆయన అనుకుంటానండి లోను పెట్టి రేడియో ఉన్నాడండి ఉత్తరోత్తర నేను ఒక మంచి కవిని కావడానికి అధ్యాపకుణ్ణి కావడానికి నా భాషలో కొంత మార్పులు అనండి లేకపోతే కొంత వైవిధ్యం రావడానికి ఆకాశవాణి చాలా మేలు చేసింది సార్ చాలా భలే చెప్తారు నిజంగా ఆకాశవాణి గురించి కొంత భాషా పరిజ్ఞానం వచ్చిన తర్వాత తరగతి గదుల్లో నా తోటి విద్యార్థుల మీద ఆశుగా కవిత్వం చెప్పడం లేదా పాఠశాల కార్యక్రమాలు ఏమైనా వస్తే ఆ కార్యక్రమాల్లో ప్రత్యేకమైన కవితలు అంచెపరసలతో గేయాలు వినిపించడం అన్నది నా అభిరుచిగా ఉండేదండి నవంబర్ పద్నాలుగు వస్తే చాచాజీ గారి జయంతి సందర్భంగా ఒక కవిత రాశాను ఎర్ర గులాబీ ఏడ్చింది ఎర్ర గులాబీ ఎందుకు ఏడ్చిందంటే చాచాజీ లేడు ఇప్పుడు నేను ఎవరి గుండెల మీద నేను ఉండాలి అని ఎర్ర గులాబీ ఎందుకు ఏడ్చిందో అట్లా ఎర్ర గులాబీ మీద అట్లా కవితలు అవి రాశామండి సార్ నిరంతర యాత్రికులు మిస్ సంపాదకులు వల్లభనే పేన్ అశ్విని కుమార్ ట్రావెల్ రచయిత కథ రచయిత వారి అనుభవం నుంచి ఒక భాగం ఇప్పుడు లిటరీ కార్యక్రమంలో ఈరోజు రచయిత ఎడిటర్ అశ్విని కుమార్ గారు మనతో ఉన్నారు అశ్విని కుమార్ గారు కొత్తగా సినిమా బిజినెస్ చేశారు సినిమా మనుషులు చదవటం నేర్చుకున్నారా మీరు మనుషుల గురించి నేర్చుకున్నారు మనుషుల గురించి చాలా నేర్చుకున్నారు సార్ మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తారు ఏ పరిస్థితులు ఎట్లా ఉంటారు ముఖ్యంగా సినిమా ఫీల్డ్ ఈజ్ వెరీ వండర్ఫుల్ లాబొరేటరీ ఫర్ దిస్ మనుషుల్ని స్టడీ చేయాలంటే తాత్వికంగా ఫిలసాఫికల్ గా మానసికంగా ఇట్స్ వండర్ఫుల్ లాబొరేటరీ ఫర్ ఎనీ రైటర్ ఓకే ఇది రైటర్ అనే మాట అన్నారు మీరు రచయిత ఎప్పుడు అయ్యారు ఎలా అయ్యారు అంటే నేను ఎక్కువగా ట్రావెల్ చేశాను సార్ ముప్పై దేశాలు అది అది ముందు కూడా నేను సిద్ధలో ఉన్నప్పుడు రోజు తిరిగేవాడిని పని ఉన్నా లేకపోయినా తిరిగేవాడిని ప్లేసెస్ చూసేవాడిని జనాన్ని చూసేవాడిని అదే ఎడ్యుకేషన్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు రైట్ లెటర్స్ మా ఫ్రెండ్స్కి ఇద్దరు ముగ్గురికి నేను పలానా దేశం చూశాను పలానా రోజు ఇక్కడికి వెళ్ళానంటే అంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఒక పత్రిక ఉంది చిన్న పత్రిక దాంట్లో వేసారు అట్ని యాజ్ ఇట్ యాజీజగా వేసేస్తారు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు నాతో మీరు రాస్తానండి వేస్తుంటాం అని నేను దాదాపు మూడు నాలుగు నెలలు ఇప్పుడు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ రోజు ఒకతున్నాడు వాళ్ళు వేసిన తర్వాత వచ్చిన తర్వాత చూపించారు ప్రింట్ చేసి చూపిస్తారు బాగుంది ఇది ప్రింటింగ్లో మన పేరు చూసుకుంటే అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా నేను ట్రావెల్ రాయటం పెట్టానండి అయితే ఈ రాయటానికి ఒకటి ఉంది సార్ మీరు ట్రావెల్ గురించి రాయటానికి చాలా పుస్తకాలు ఉన్నాయి ఇంగ్లీష్లో తెలుగులో కానీ ఏ సమగ్రంగా ఉండవు ఎందుకు ఉండవు అంటే వాళ్ళు గైడ్ కింద రాస్తారు ట్రావెల్ అనేది ఇది టోటల్ డిఫరెంట్ చాలామంది ట్రావెల్స్ రాశారు నేను చాలా చదివాను కూడా ఇప్పుడు ట్రావెల్స్ అన్నీ షార్ట్ ఒక పదిహేను రోజులు నెల రోజుల్లో పో చేస్తున్నాం ఈ పదిహేను రోజులు నెల రోజులు మనం ఏం చేస్తాం అక్కడ ఏం చూస్తాం ఏం రాయగలం అది ఇంపార్టెంట్ మ్యాక్సిమం చూసి వాళ్ళ జీవితాన్ని చూసి వాళ్ళ కల్చర్ చూసి వాళ్ళ ల్యాండ్ చూసి వాళ్ళ ప్రకృతి చూసి మనం దాన్ని మన ప్రజలకి చెప్పటం మన రీడర్స్కి చెప్పగలగటం వీళ్ళు వెళ్లకుండా అక్కడ తీసుకెళ్తాం అందరూ ట్రావెల్ చేయలేరు కదా కానీ నా పుస్తకం చదివితే అక్కడికి వెళ్ళి ఉండాలి అది నా ఉద్దేశం అట్లా చాలామంది కూడా చెప్పారు ఏమండి ఈ నెల ఏ దేశం తీసుకెళ్తున్నారు మమ్మల్ని అడిగేవాళ్ళు ట్రావెల్కి రాసినప్పుడు నాకు అట్లా ఉత్తరాలు వచ్చాయి ఈ నెల నెక్స్ట్ మంత్ ఏ దేశం వెళ్తున్నామండి మనం అని అడిగేవాళ్ళు అట్లా అనమాట సో ట్రావెల్ చేయడానికి ప్లేసు పీపుల్ కల్చరు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి స్టడీ మొత్తం మీరు మీ ట్రావెల్కి సంబంధించి ఎన్ని పుస్తకాలు రాస్తుంటారు ముప్పై ఇప్పుడు ముప్పై దేశాలు తిరిగాను సార్ దాదాపు మూడు లక్షల కిలోమీటర్ల పైన తిరిగా ప్రపంచం చుట్టూ మూడు సార్లు తిరిగా రచితగా మీరు వెలువరించారు కథా రచనలో మీరు నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ ట్రావెలర్స్ లో మనకు చాలా మంది కలుస్తుంటారు మన ఫ్యామిలీస్ తో పాటు ఉన్నాను నేను అమెరికాలో యూరోప్లో లో మన తెలుగు ఫ్యామిలీస్ తో పాటు ఉన్నా వాళ్ళు పడే కష్ట నష్టాలని చూశాను నేను అవే నేను కథలుగా మలిచాను మామూలుగా కథలు మీరు అనుభవం నుంచి రాగిపోతే సార్ అవి కథ కాదు కల్పనే నేను కల్పన చేయలే కథలే రాశాను మీరు నా కథలు చదివితే అంటే రివ్యూ చేసిన కూడా ఈ ఖచ్చితంగా జీవిత శకలాలేనండి కొంత కల్పన ఉండవచ్చు డైలాగులు కల్పన ఉండొచ్చు కానీ జీవితంలో తీసినయే అని ఒప్పుకున్నారు నేను కూడా చెప్తున్నా అది నా ప్రతి కథకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ క్యారెక్టర్స్ నన్ను కలిసిన వాళ్ళు నేను కలిసిన వాళ్ళు లేకపోతే నేనే కావచ్చు అంటే కథలో డీటెయింగ్ చాలా డీటెయిల్స్ రాస్తాను ఇప్పుడు గోడ అని కథ రాసాం ఆ గోడలో ఈ హీరో వాళ్ళు పల్లెటూరు వెళ్తాడు పక్క ఇంటి పక్కన వాళ్ళతో కలిసి పల్లెటూరు వెళ్తాడు వెళ్తే అక్కడ ఒక కాలు ఉంటుంది కాలువ గట్టు ఉంటుంది కదా అది తడిసి ఉంటుంది ఎటాక్ అది ఎక్కినాడికి తెలుస్తుంది అది ఇట్లా బొట్ట నీళ్ళు గుచ్చి బురదలో ఎక్కుతాం నేను అది రాస్తే ఇది మీకు ఎట్ట తెలుసు అంటే నేను ఎక్కానాయా నాకు తెలుసు మీరు ఇంట్లో కూర్చొని రాయలేరు అది రాయగల నాన్న శిష్యున అనేక కథలు రాశారు రచయిత ఏం శర్మ గారు వారి గొంతులో నాన్న అంటే కథ నుంచి ఒక భాగం లిటరీ గురు కార్యక్రమంలో ప్రసారమైంది ఆ భాగం ఇప్పుడు మీకోసం లిటరీ గురువు కార్యక్రమంలో ఈ రోజు ప్రముఖ కథ రచయిత ఏ జగన్నాథ శర్మ గారు మనతో ఉన్నారు జగన్నాథ శర్మ గారు మీ నాన్న అంటే కథ మీద వచ్చిన కథలు కవిత్వం నాన్న మీద తక్కువే మీరు నాన్న జ్ఞాపకాలతో ఒక కథ రాశారు సాహిత్య అకాడమీ సదస్సులో చదివారు చాలా చోట్ల చదివారు చాలా మందికి ఒక ఆర్ద్రత నిండిన కథగా గుర్తుండిపోతుంది ఆ నాన్న అంటే కథ గురించి రెండు మాటలు చెప్పి ఒక పేరామిడ్ చదివే బాగుంటుంది తప్పకుండా నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే నేను అక్షరాన్ని ఎంతగా అభిమానిస్తానో అంత ఇష్టం ఆయన నాకు ఆయన వల్లే ఈ సాహిత్యం అన్నది నాకు అబ్బింది మంచి చెడుల్లో ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోవాల్సింది నువ్వు అంటుండేవాడు ఆయన అలాగే ఆ రోజుల్లో మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉండేవి ఆ సమస్యల గురించి స్పష్టంగా చెప్పగలిగిన దిట్ట మా నాన్నగారు నన్ను నడిపించాడు సాహిత్యంలో ఇది ఇది మంచి ఇది చెడు ఈ మంచి వైపు నువ్వు రావాలి ఆ చెడు వైపు నువ్వు వెళ్ళకూడదు ఒకే ఒక మాట చెప్పాలంటే నువ్వు రాసినప్పుడే నువ్వు రాముడి గురించి రాస్తున్నావా రావణుడి గురించి రాస్తున్నావా తెలుసుకునేవాడు నీకు తెలిసిపోతుంది నువ్వు ఎవడి గురించి రాస్తున్నావు అలా చెప్పిన గొప్ప మనిషి ఆయన తర్వాత నాకు తెలిసి అన్నవన్న క్యారెక్టర్ అండి జీవితాల్లో పాపం తండ్రి అన్నవాడు కష్టపడతాడు పిల్లల కోసం నానా బాధలు పడతాడు కానీ అమ్మకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాన్నకు దొరకదు ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే అమ్మకి ఏంటంటే పిల్లల దగ్గర అమ్మకి శారీరకమైన స్పర్శ ఉంటుంది తమ మొదటి నుంచి పుట్టుక దగ్గర పిల్లలకి దాంతో అమ్మ 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 అంటారు కానీ నాన్న అన్నవుని క్యారెక్టర్ పాపం స్క్రిప్ట్ అవుట్ క్యారెక్టర్ ఎప్పుడు నిలువెత్త నేపథ్యంలో ఉంటూనే ఉంటుంటాడు పాపం కానీ వాడికి అందరూ కావాలి భార్య కావాలి పిల్లలకు కావాలి అందరూ పోయిన తర్వాత తెలుస్తుంది పాపం తండ్రి తాలకు విలువేంటున్నది పిల్లలకి అప్పుడు తెలుస్తుంది అంతవరకు పాపం తెలియదు ఎవరికి కూడా మా నాన్న ఫీల్ అయ్యేవాడు మా అమ్మ ఏమైనా అల్లరి చేస్తే నాన్నకు చెప్తాను అంటే ఆయన ఒప్పుకుని విడు కాదు ఏంటి నాన్నకు చెప్తాను నాన్న దెయ్యమే భూతమే ఉండి అమ్మకు చెప్తాను నేనంటే అని తండ్రిని పిల్లలకు దూరం చేసే పదాలు వద్దని అలాగే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టంతో మా నాన్నని ప్రధాన వస్తువు చేసుకుని కనీసం ఒక పదకొండు కథలు రాసి ఉంటాను రాసా హలో నాన్నంటే తర్వాత గూడు బండిలో నాన్న తర్వాత నా వెళ్ళిపోయింది చాలా కథలు రాశాను నాన్న మీద అందులో ఈ నాన్నంటే కథ అన్నది చాలా పొయిటిక్గా ఉంటుంది కథ కథ పేరు నాన్నంటే నాన్నంటే ముద్దు నాన్నంటే మెరుపు నాన్నంటే స్పర్శ నాన్నంటే సువాసన నాన్నన గురించి నాకు అంతే తెలుసు నాకు ఏడెనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న వయసు ఎంత నాకు తెలియదు కానీ నాన్న పొట్టిగా ఉండేవారు గుమ్మడి గింజలా పచ్చగా ఉండేవారు గావంచాను చుట్టుకుని పైన లాల్చి ధరించేవారు వేడి శరీరంట ఎవరన్నటికే నాన్న తల నెరిసిపోయిందట అమ్మ చెప్పింది ఫలితంగా శిరసు మీద మేఘ శకలాలనుంచుకున్నట్టుగా తెల్లతల్లని పొడుగాటి శిరోజాలతో చూడముచ్చట అనిపించేవారాయన నాన్న పుట్టి కనువిప్పి నానమ్మను చూడనేలేదట నానమ్మ కనుమూసిందట తాతయ్యే నాన్నను పెంచి పెద్ద చేశారని అంటుందమ్మ అమ్మను నాన్నకి ముడిపేసి తాతయ్య స్వర్గస్థులయ్యారని చెప్పింది పెళ్ళైన మూడేళ్లకే అక్క పుట్టింది తర్వాత నేను పుట్టాను నేను పుట్టిన మూడేళ్ల వరకు నాన్న మంచిగా ఉండేవరట దగ్గరుండి వ్యవసాయాన్ని చూసుకునేవారట ఇంటి పట్టునుండేవారట పెరట్లో పొట్లపాదును వేసేవారట మల్లె మొక్కలను నాటేవరట ముద్దబంతి పూల నడుమ ఒద్దికగా నిలిచేవారట తర్వాత ఏమైందని అంటే అమ్మ అక్కులు బుక్కులుగా రోధించడమే గానీ ఏమీ చెప్పేది కాదు రెట్టించి అడిగితే కథ ఏమిట్రా అని విస్తుంది నాన్నంటే కథని అమ్మకు తెలియదు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా పేరొందిన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు పంచుకున్న ఒక జ్ఞాపకం వినండి లిటరీ గురు కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రచయిత విఎస్ఆర్ మూర్తి గారు మనతో ఉన్నారు విఎస్ఆర్ మూర్తి గారు ముప్పై ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు వారు ఆయిల్ టెక్నాలజిస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఈ పేరు వెనుక ఉన్నటువంటి నాకు ఎప్పుడు కూడా నేను ఎదుర్కొనే ప్రశ్నల్లో ఇది ఒకటి సత్యాయి వారు నాకు పద్దెనిమిది ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒకసారి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావాలి అవుతావు అన్నారు అర్థం కాలేదు అధ్యాత్మలో గనక ఉన్నట్లయితే పీఠాధిపతి స్థాయికి వెళ్ళగలను నాలో శక్తి గనక ఉంటే సైంటిస్ట్ని కాగలను బట్ ఈ రెండు కలిపారేమిటి అనుకున్నా అప్పుడు బాబాగారు రసాయన శాస్త్రము భౌతిక శాస్త్రము గణిత శాస్త్రము భాషాశాస్త్రము ఎట్లా ఉన్నాయో భారతదేశంలో అధ్యాత్మ శాస్త్రం ఉంది ఒక పురాణాన్ని ప్రవచనం చేయటం వేరు ఒక పురాణాన్ని గానం చేయటం వేరు ఒక పురాణాన్ని జనరంజకంగా చెప్పటం వేరు చలోక్తులతో కానీ పురాణం అంటే పాతది ఆ పాతదానిలో ఉన్నటువంటి సంస్కృతిని దానిలో దాగిన వైజ్ఞానికమైనటువంటి కోణాలని సంపూర్ణంగా ఆవిష్కరిస్తూ చెప్పగలిగితే దాని పేరు అధ్యాత్మ శాస్త్రము అది కావాలి అవుతావు అన్నారు ఏదో నేను అనుకోలే కానీ తర్వాత తర్వాత జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది అయినాను ఇవాళ నన్ను విఎస్ఆర్ మూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తని రాసేస్తారు వాళ్ళే ఎందుకని అదేం బిరుదు కాదు అంటే నేనేం కావాలో దిశానిర్దేశం జరిగింది వారి మాట పొల్లుపోకుండా నా జీవితంలో ఈ రెండింటిని కూడా సమాంతరంగా ఒకవైపు అధ్యాత్మని రెండో వైపు సైన్స్ని ఆయిల్ టెక్నాలజీని వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళినప్పుడు అధ్యాత్మకి ఈ సైన్స్కి మధ్య ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే లిటరేచర్ అనుసంధానం చేస్తూ ఎందుకని నాకు భావం ఉంది మీతో మాట్లాడాలి తగిన భాష కావాలి కదా ఏదో చాలా క్యాజువల్గా మాట్లాడటానికి లేదు కదా దానికి నిర్దిష్టమైన భాష దానికి ఒక గతి ఒక శృతి ఒక లయ ఇవన్నీ కూడా లేకపోతే ఆ వాక్యం రసాత్మకం కాదు అని గట్టిగా నమ్మిన వాడిని గనక ప్రాచీన ఆంధ్ర సాహిత్యం తీవ్రంగా చదివా తీవ్రంగా ఇష్టం కొద్దీ అడగాలి మిమ్మల్ని పద్దెనిమిది ఏళ్ల వయసులో విశ్రాథవాన్ని అవునండి అవును

అప్పటికి నేను విశ్వనాథ వారి వేయి పడగలు ఏకవీర చిలేలికట్ట తర్వాత ఆంధ్రప్రశస్తి ఈ పద్యాలన్నీ నాకు కంఠోపాఠం ఆ ఊరు నుంచి ప్రయాణమే వెళ్తున్నప్పుడల్లా ఈ పద్యాలన్నీ లోపల తిరుగుతున్నాయి శ్రీమద్ రామాయణ కల్పవృక్ష పద్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో ఆయన చేతికి ఇచ్చానో సైలెంట్గా ఉండమన్నారు ఉన్నా అంతే ఉత్తరం అంతా చదువుకున్నారు చివరిలో ఏమై మీ గురువుగారికి ఎంత లౌక్యం ఎప్పుడు డబ్బింది అన్నారు ఏమిటి ఆలోచన నాకు తెలియదు అవతరం లేవు నాకు తెలియదు కదా మిమ్మల్ని దర్శించటానికి మా రామచంద్రమూర్తికి అన్యర్హతలు ఉన్నాయి అని రాశారు ఇది నేను ఏం చేయను అన్నారు నవ్వుతూ అప్పుడు ఆయన చాలా మంచి దీంట్లో ఉన్నారు మూడ్ అంటే ఆ టైంలో మీరంటే నాకు ఇష్టం అన్న ఎందుకంటే నేను ఆయన దర్శనం చేయాలని కోరిక చదివేశాను అప్పుడు అసలు విశ్వనాథ్ గారు బయటకు వచ్చారు అంటే నేను రాసిన ఒక పద్యమోత్సవ నీకు అన్నారు చేతులు కట్టుకొని ఇరవై రెండు పద్యాలు వరుసగా చదివానండి ఆయన నేను చదివినంతసేపు ఆయన కంఠం పైకి కిందకి ఊగుతున్నది పద్యం చదవటం ఒక చోట ఆపేశాను అప్పుడు ఇరవై రెండు పద్యాలు అంటే సుమారు గంట చదివాను వన్ అవర్ ఆయన అలా పీఠం మీద కూర్చొని వింటూ వింటూ ఆయన కళ్ళంబడి సన్నగా అశ్రుధార ఆనందధార కారుతు ఉంటే నేను పోతాను ఏదో రోజు పోతాను కదా కానీ నేను రాసిన పద్యాలు ఉంటాయి ఇష్టం అంటే ఇది ఇష్టం అసలు చదవకుండానే అభిప్రాయాలు ఏర్పరచుకుంటే ఎట్లా అన్నారు ప్రముఖ రచయిత్రి డాక్టర్ సి మృణాలి గారంటే మాటల ప్రవాహం గతంలో పంచుకున్న వారి జ్ఞాపకాలలోంచి ఒక భాగం ఇప్పుడు నారెడ్డి గారు మీరంటే బాగా ఇష్టం ఉన్నారు అవునండి చాలా జ్ఞాపకాలు అని గుర్తున్నాయా గురువు గారితో చాలానే ఉన్నాయి మేము ఎంఏ చదివే రోజుల్లో గురువుగారు ఒక మాట అనేవారు నేను ఎప్పుడైనా రాకపోతే క్లాస్కి రాలేదనుకోండి యూనివర్సిటీకి రాలేదనుకోండి ఎప్పుడైనా ఆ మసటి రోజు నేను రాగానే క్లాస్కి నేను ఎందుకు రాలేదు అన్నారు సార్ నేను రాలేదని మీరు గమనించారా సార్ అనే దాన్ని నేను పాఠం చెప్తుంటే నీ ముఖంలో భావాలు మారిపోతుంటాయి నీకు అర్థం కాకపోతే మొహం చిట్లిస్తావు నన్ను చూసి నాకు నేను సరిగ్గా చెప్పడం లేదు అనిపిస్తుంది నీ మొహం చూస్తే తెలుస్తుంది నాకు నేను బాగా చెప్తున్నాను బాగా చెప్పడం లేదు నేను అన్ని ఎక్స్ప్రెషన్లు పెట్టేదాన్ని మొహంలో నాకు తెలియదు అది గురువు గారు బాగా గుర్తుపెట్టుకునేవాళ్ళు నన్ను ఆయనకు చాలా అభిమానం ఉండేది నన్ను చూస్తే నాకు ఎంఫిల్ చేయకుండా పీహెచ్డీలో సీట్ వస్తే బాగుండాలి నా కోసం పోట్లాడారు కూడా ఆయన మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రామరాజు గారు బిరుజరాజు రామరాజు గారు ఆయన ఎంఫిల్ చేయాల్సిందే మన డిపార్ట్మెంట్లో అంటే నాకు ఇది జేఆర్ఎఫ్ వచ్చేసింది ర్యాంక్ స్టూడెంట్ని ఎమ్మెల్యే రెండు గోల్డ్ మెడల్స్ నాకు అందుకనే జేఆర్ఎఫ్ ఆటోమేటిక్గా వచ్చింది నాకు రెండు మూడు మూడు తెలుగు ఎంఏ అన్ని తెలుగు అయిపోయిన తర్వాత ఎంఏ ఇంగ్లీషు తర్వాత ఎంఏ ఉమెన్ స్టడీస్ ఆంధ్రాలో ఎక్కడా లేదు అది అది కోయంబత్తూర్ యూనివర్సిటీలో ఉంది అక్కడ చేశాను నేను వారెంట్ పీస్ నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే చదివేశాను అప్పుడే అన్ని చదివేవాళ్ళం రష్యన్ ఇవన్నీ ఇవన్నప్పుడే చదివేదాన్ని తర్వాత బీఏలో స్పెషల్ తెలుగు తీసుకున్న తర్వాత తెలుగు పుస్తకాలు చదవడం ఎక్కువైంది అంతవరకు నేను ఇంగ్లీష్ చదివేదాన్ని ముదుగొండ శివప్రసాద్ గారు చాలా ప్రముఖులు తనతో అవునండి చాలా ఆ సాంగత్యం కూడా చాలా ఉపయోగపడి తాతగారి పెంపకం కానివ్వండి తాతగారి వారసత్వం రాల్పల్లి అనంత కృష్ణ శర్మ గారి వారసత్వం సాహిత్య అకాడమీ ఫెలోగా ఎంపికైన విమర్శకులు అనువాదకులు వెల్చేర్ నారాయణరావు గారు గ్రాఫిక్ లిటరసీ గురించి వోరల్ లిటరసీ గురించి వివరించారు ఆ భాగం లిటరీ గురిక్రమంలో ప్రముఖ అనువాదకులు విమర్శకులు వెల్చేర్ నారాయణరావు గారు అంతా ఉన్నారు మీరు టెక్స్చర్ అనే ఒక ఊహ గురించి ప్రస్తావిస్తారు టెక్స్చర్ గురించి చెప్పండి టెక్స్చర్ అనే మాట చూడండి మనకి ఏమంట ఏమంటాం ఉందిగా ఉంది కోర్స్ అంటాం అనుకుంటాం తెలుగు ఏమంటాం కదా అది టెక్స్టర్ అంటే కూడా టెక్స్టర్ ఒకటి ఉంది టెక్స్టర్ పట్టుకుంటే ఆ ఏ రకమైన చెప్పొచ్చు అది టెక్స్టర్ అనే మాటకు అర్థం అయితే మీరు ప్రపోజ్ చేసిన మరొకటే ద్రవ్య పుస్తకం లిఖిత పుస్తకం మన రికార్డ్ టెక్స్ట్ రిసీవ్ టెక్స్ట్ అనే మాటలు ఎలా అయితే అనుకున్నామో గ్రాఫిక్ లిటరసీ ఓరల్ లిటరసీ ఏదైనా చాలా పుస్తకాలు తెలుగు సాహిత్యంలో కానీ సంస్కృతంలో మాటలు వస్తాయి చాలా పుస్తకాలు జ్ఞాపకం పెట్టుకుని మాట చదవడానికి పుస్తకాలు కానీ రాస్తాం మనం అది అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత అక్షరాల్లో ఉన్న తర్వాత ఇంకో రకమైన సాహిత్య జ్ఞానం వచ్చింది మనకి ఇప్పుడు మీరు ఇందాక పాటలు పెట్టారు చూడండి నా మాటలకి మధ్యలో మీ ఖాళీ జాగా పాట పెట్టారు ఆ పాట చెవికి ఇంపుగా ఉంటుంది ఆ పాట వినే వాళ్ళకి ఒక రకమైనటువంటి జ్ఞానం కావాలి చదివి వాళ్ళకి ఇంకో రకమైన జ్ఞానం కావాలి అక్షరాలు వచ్చిన తర్వాత వచ్చేటటువంటి జ్ఞానం ఒకటి అక్షర జ్ఞానం అని అక్షరాలు రాకముందు శబ్ద జ్ఞానం ఉంటుంది మనకి శబ్దం వినిపిస్తే తప్ప వాళ్ళకి మాట అర్థం కాదు అక్షరాలు రాయకముందు మా మనకి భాషకి వ్యాకరణం ఉంది అప్పటికే ఉన్నాయి వీళ్ళకి అక్షరాలు వేరే పెట్టాను తర్వాత అక్షరాలు అంటే గ్రాఫిక్ అంటే రాసే రూపం పెట్టాం ఇది గ్రాఫిక్ ఇట్రీ ఇది ఓరల్ ఇట ఈ మీకు అక్షరాలు లేకుండా చదువుకో చదివేవాళ్ళు మీరు అప్పుడు చిన్నప్పుడు ఈ చెప్పి కకారకారాలకాలు కాదు రైట్ గుర్తిస్తానా అవునా కకారకారాలకా అంటే అక్షరం ఎలా ఉంటుంది అక్కర్లేదు మీకు ఒక కలిస్తే కావతుంది తర్వాత రాసి చూపించినప్పుడు కా గుమిస్తే కు అని ఆ రాసిన రూపాలు చెప్పేవాళ్ళం తర్వాత కా కాకుంబ అంటే ఎక్కడ కు అంటే ఎలా రాయాలో చూపించారు వాళ్ళకి ఈ ఈ రకంగా చెప్పేదేమో గ్రాఫిక్ ఓకే అంటే అక్షరం రాసి చూపించే పద్ధతిలో చెప్పేటువంటి పాత్ర అక్షరాలు రాసిన అక్షరాలు ఉంటాయి అందులో రెండు రకాల సాహిత్య జ్ఞానం అష్టవజ్ఞానం ఉంది మనకి ఒకటి కేవలం శబ్దం నుంచి వస్తుంది ఇంకోటి ఏమో అష్టం యొక్క రూపం నుంచి వస్తుంది అని అందుకని రెండు రకాల లిటరసీ ఉంది అన్నాను ప్రముఖ రచయిత్రి శ్రీమతి విద్యలక్ష్మి విజయలక్ష్మి ఈశ్వరానుగ్రహం అనే కథా నేపథ్యాన్ని పంచుకున్నారు లిటరీ గురు కార్యక్రమంలో ఆ భాగం ఇప్పుడు మీకోసం ప్రముఖవల కథ రచయి పొత్తూరు విజయలక్ష్మి గారితో లిటరీ గురు కర్స్ వింటున్నాం పొత్తూరు విజయలక్ష్మి గారు రాశారా ఇరవై నవల నవలలు రాశారు కృష్ణపక్షం శుక్ల పక్షం త్రివేణి లక్ష్మీ కళ్యాణం ఆనందం ఆనందం ఆయనే అన్ని కూడా ఇలా కొంచెం మీ టైటిల్స్ హాస్య పూర్వకంగా ఉన్నాయి అంటే కృష్ణపక్షుక్రపక్షం కొంచెం సీరియస్ టైపు త్రివేణి కొంచెం సీరియస్ టైప్ తర్వాత ఆనందమానందమని మళ్ళీ కామెడీ లక్ష్మీ కళ్యాణం లక్ష్మీ కళ్యాణం కూడా కామెడీ తర్వాత ఒక ప్రేమ కథ ఒక పెళ్లి కథ అని రాశాను అది కూడా ఫుల్ మరు అది ఉదయం డైలీలో రాదే అది చాలా ఏమన్నా సక్సెస్ అంటాం కదా సిక్స్ అయింది అది కూడా చాలా సక్సెస్ అయిందండి నవల అది నన్ను ఒక విధంగా పాఠకులకు చేరువ చేసింది ఆ నవలే అప్పట్లో వాళ్ళు అడ్రస్ ఇచ్చారు నాకు చాలా 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 ఉత్తరాలు చిత్రరంజనికి వచ్చేవి అయితే విజయలక్ష్మి గారు రైల్వే నేపథ్యం ఉన్న కథలు కూడా కదా ఆ రైల్వే నేపథ్యం అంటే ఇప్పుడు నాకు ఎలా మనం ఎవరైనా చూడండి అతయితే ఏ రైతు మనం చూసినది ఏదైనా ఒక అంశం గనక మనకు మనసుకి హత్తుకుంటే దాన్ని కథగా మలుస్తాం అట్లా చూసిన అంశాలు ఏదైనా ఒకటి క్యాచిగా ఉంది అబ్బా ఇది మంచిది మనసుకు పట్టుకుంది అన్నప్పుడు దాన్ని మనం కథగా మాలిస్తాము అటువంటివి కథలే నాకు ఇప్పుడు పూర్వీ కానివ్వండి అలాంటి కథలు అండి చాలా కథలు వచ్చాయండి నావి మీరు నవ్వించాలనుకుంటే ఒకసారి ఒక తాత్వికతతో కూడిన కథ సరే మంచి కథ ఈశ్వరా అనుగ్రహం ఈశ్వరా అనుగ్రహం కథ మా సోదరుడు కూడా ప్రచారం చేస్తే బాగుంటుంది అది ఈశ్రా అనుగ్రహం ఏంటంటేనండి ఒక మా పురోహితుడు అది యాక్చువల్లీ నేను ఎప్పుడు చూస్తానంటే ఒక ఆయన కార్తీక మాసంలో ఆయనకి ఏదో ఒక ఇబ్బంది వచ్చిందండి అంటే ఇప్పుడు చూసారా కార్తీక మాసం అంటేనే వాళ్ళకి కొంచెం అభిషేకాలు కానివ్వండి పూజలు కానివ్వండి వాళ్ళకి కొంచెం ఆ టైంలోనే కొద్దిగా సంపాదన ఉండే సమయం కదా ఆ టైంలో అతనికి ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆ సంవత్సరం ఆ నెల రోజులు తనకి ఏమి తీసుకోకూడదు అన్నమాట దానాలు అటువంటిది ఏదో వచ్చింది ఆ నేపథ్యం ఒకటి నాకు టచ్గా అనిపించింది తర్వాత ఒక పురోహితుడేమో గంగా సాగర్ వెళదామని చాలా తపన పడుతున్నాడు అనమాట అది ఒకటి నేను ఈ రెండింటినీ కలుపుతూ రాశాను అనమాట అది ఏంటంటే ఒక ఆలయంలో ఒక పూజారు ఉంటాడు ఒకతనేమో అలా ఊరికినే కార్లో కొంతమందికి చూడండి అలా ఒంటరిగా ప్రయాణం చేయటం అట్లాంటివన్నీ ఇష్టం ఉంటాయి అట్లా ప్రయాణం చేసినప్పుడు ఈ పురోహితుడి దగ్గరికి వెళ్తారు అది ఒక మారుమూల ఇల్లు అక్కడ ఆయన వేద పూజ చేయించుకుంటాడు ఆ పురోహితుడి ఇంటికే ఇతన్ని తీసుకెళ్లి అన్నం పెడతాడు అనమాట పెట్టి డబ్బులు ఇవ్వబోతే కాదు బాబు డబ్బులొద్దు మీరు కలకత్తాలో ఉంటారంటున్నారు కదా గంగా సాగర్ యాత్ర ఎలా వెళ్లాలో ఏంటో చెప్పండి అంటే అనమాట సరేనండి చెప్తాను అని అతను అడ్రస్ తీసుకుని వెళ్తాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఇతను ఫోన్ చేస్తాడనమాట ఈ పూజారికి ఫోన్ చేస్తే అతను కొంత ముందర ఏంటి తలని పనుకుంటాడు కానీ వెంటనే సరే పాప ఆయన తీసుకెళ్లి అన్నం పెట్టాడు తప్పకుండానండి అని ఏర్పాట్లు చేస్తాడు ఏర్పాట్లు చేసి టికెట్ అది అతను కొన్నా కూడా ఈయన డబ్బులు ఇచ్చేస్తాడు కూడా ఈ అక్కడికి వెళ్ళిన తర్వాత గంగాసాగర్ యాత్ర చేయిస్తాడు ఆయన చేయించిన తర్వాత ఆయన ఇంట్లోనే ఆ వాళ్ళ బిల్డింగ్ లోను పక్క బిల్డింగ్ లోను ఈయన ఉపన్యాసం ఏర్పాటు చేస్తారు ఈ పురోహితుడు ఉపన్యాసం ఏర్పాటు చేసి కొంత డబ్బు ఆయనకి ఇస్తారనమాట ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు గృహస్థు పిల్లలు వాళ్ళు అంటారు మీరు దేవుడు ఉన్నారు అని అంటారు కదా కనిపించేవాడు అప్పట్లో అప్పుడు కాదు బాబు ఇప్పుడు కనిపిస్తున్నాడు ఇప్పుడు ఉంటాడు ఇప్పుడు అవసరం అయితే ఆదుకుంటాడు అంటే ఇప్పుడు ఉంటే అప్పుడు తన చరిత్ర చెప్పుకొస్తాడనమాట తన కథ నాకు ఈ కొంచెం గడ్డుగా ఉంది ఎట్లాగాని నేను బాధపడుతుండగా మీ నాన్నగారు మా ఇంటికి రావడం జరిగింది ఇలా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న గంగా సాగర్ యాత్ర చేయించారు ఇదిగో నాకు మీ డబ్బు సమకూర్చారు నేను ఈ డబ్బు తోటి వెళతాను నా ఇబ్బంది రోజులు కట్టే కేదాకా ఈ డబ్బు నన్ను ఆదుకుంటుంది కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడు ఉంటాడు అని ఆ పిల్లలకి ఇరుపు చెప్తాడు అనమాట ఇది ఈశ్వరానుగ్రహం అది చదివిన తర్వాత అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు గొప్ప తాత్విక ఉంది అక్కడ ఈ ఉంటుంది అనేటువంటి మాట కథకు నవలకు ఉన్న తేడాను వివరించారు ప్రముఖ రచయిత సింహప్రసాద్ గారు నవల రాయటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించారు ఆ భాగం మీకోసం లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ కథా నవల రచయిత సింహప్రసాద్ గారు మనతో ఉన్నారు సింహప్రసాద్ గారు నవల గురించి మీరు కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు కథకి నవలకి ప్రధానంగా ఉన్న తేడా మీరు చెప్పమంటే చెప్తారు కథ ఒక చిన్న ఇన్సిడెంట్ చుట్టూ చిన్న పాయింట్ చుట్టూ తిరుగుతుందండి ఇందులో పెద్ద బలమైన ఎత్తుకడి కానీ ఇది కానీ అక్కర్లా మీరు ఎంత క్లుప్తంగా ఎంత తక్కువలో మీరు చెప్పాలనుకున్న పాయింట్ చెప్తారనేదే ఉంటుంది నవల క్యాన్వాస్ చాలా పెద్దది విస్తృతంగా ఉంటుంది అది జీవితం అంతా ఇది ఉంటుంది అనుకుంటే కథ ఓ గంట రెండు గంటలో జరిగిన వ్యవహారం అవుతుంది అంటే మొత్తం పదేళ్ళలో జరిగింది కూడా ఒక కథలో చెప్పచ్చు అది వేరు కానీ అసలు విస్తృతి అదే పాయింట్ అక్కడికి అది కన్ఫైన్ టు పాయింట్ ఫోకస్ పాయింట్ మీద ఉంటుంది నవల అలా కాదు దాని చుట్టూ ఉండే ప్లస్ మైనస్ డిస్కస్ చేయాలి ఏ విషయం గురించి చెప్పినా సరే దానికి సంబంధించిన సమగ్రంగా ఉండాలి తప్ప ఊరికే ఏదో రాసాము అన్నట్టుగా వెళ్ళకూడదు అచ్చేత నవల గురించి అవునండి ప్లాన్ అవసరమే చాలా అవసరం చేతంటే ఎత్తుగడ కానించి ముగింపు దాకా లైన్ ఎలా వెళుతుంది పాత్రలు నడక ఎలా ఉంది చేతంటే మొదలు పెట్టినప్పుడు ఉండే పాత్ర చివరి దాకా ఉండే ఒక పరిణామం వస్తూ ఉంటుంది ప్రతి దానికి చిన్నదైనా పెద్దదైనా పరిస్థితులను బట్టి ఉంటుంది ఆ పరిస్థితుల ఎఫెక్ట్ ఏమిటి మీరు చెప్పుకున్న పాయింట్ చిన్న బలంగా చేకూరుస్తూ మీకు ప్రయాణం సాగాలి ట్రైన్ లాగా అది రాసుకుంటారా ముందు పాయింట్లు రాసుకుంటాను అది మొత్తం ఇలా జరుగుతుంది ఇదే ఒక ప్లాన్ రఫ్ ప్లాన్ అని చెప్పి దాన్ని బట్టే నేను నడవాలని లేదు కానీ ఎయిటీ పర్సెంట్ అలాగే నడుస్తుంది మధ్యలో ఒక్కొక్క డైలాగ్ పడినప్పుడు లేకపోతే ఒక్కొక్క పాత్ర ఇది వచ్చినప్పుడు ఆ బిహేవియర్ని బట్టు నేను మళ్ళీ మలుపు తిరిగిపోతుందని అది ఏదో బండొస్తే తరిగిపోయినట్టుగా తిరిగిపోతుంది తత్ఫర్ బెటర్మెంట్కే అవన్నీ చెత్తనా మన కొత్త కొత్త ఐడియాలు వస్తాయి కొత్త కొత్త ఇది చేస్తుంటాం ఆ ఇన్ఫర్మేషన్ సేకరణ తన కవిత్వంపై ప్రభావం చూపిన వారి గురించి కవి ప్రసాదమూర్తి గారు ఏమంటున్నారు అండి లెట్రి గురు కార్యక్రమంలో ప్రముఖ కవి ప్రసాద్మూర్తి గారి సాహిత్య ప్రస్థానం మనం వింటూ వస్తున్నాం ప్రసాదమూర్తి గారు మళ్ళీ బీహార్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు మీడియా వైపు వచ్చినట్టున్నారు కొన్నాళ్ళు వివిధ ఛానల్స్ లో పనిచేశారు మీరు ఈ మీ కవిత్వంలో మీ ఉధృతి పెరిగింది పుస్తకాలు కూడా మీరు తర్వాత కలనే తర్వాత మాట్లాడుకోవాల్సి తీసుకొచ్చారు రెండు వేల ఏడులో రెండు వేల పదిలో నాన్న చెట్టు తీసుకొచ్చారు మీరు పూలుండే పూలు రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చారు ఒక కవిగా మీరు పచ్చికవిగా మొదలట్టి అవధానం కూడా చేసి సామాజిక కవిగా మీరు రూపాంతరం చెందుతూ వచ్చారు కదా ఈ కవిత ప్రస్థానంలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఉన్నారండి మొదట ఎట్లాగైతే నేను బీహార్లో ఉన్నప్పుడు నేను చాలా గా నా మొదటి పుస్తకం వేశాను యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు మీరు రాసేదా ఈ విస్తృతంగా పద్యాలే ప్రేయసి మొకటంతో ఒక గొప్ప శతకం రాశా మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు ఆ పెద్ద లాంగ్ నోట్బుక్లో రాశాను ప్రేయసి అని నవ్వుము నవ్వుము చెలియ నవ్వుము నవ్విన నవ్వు నవ్వులు రువ్వు పారిజాతపు వీరులు ఎదరేగిన మోగ కోరికలు రివ్వున రెక్క విప్పుకొని రెక్కల పక్కన చేరునంతగా నవ్వుమని ఇట్లా చివర ప్రేయసి అని మొగటం వస్తుంది అట్లా చదువు రాసిన అది ఏం చేశారు ఏ పొట్లాలు గట్టి పాడేశారో తెలియదు అది మళ్ళీ ఒదుగుతామంటే దొరకలేదు ఇంకా సరే ఇక అట్లాగే పద్యం మానేసింది ఈ మధ్యన మళ్ళీ రాస్తున్నాను మా గోల్డీ మీద గోల్డీ అంటే నేను నా పెంపుడు కుక్క అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏ ఏ గోడ నుంచి నా కోసం వచ్చిందో పదేళ్ల నుంచి నాతోనే బట్టి ఉంటుంది గోల్డీ గోల్డీ అని మొగటంతో వాడి మీద మూడు వందల బజ్యాలు రాశారు ఈ మధ్యనే అంటే అట్లా వచ్చినాయి అవి వాడి మీద తాతకో నూలు పోగాని మా నాన్నమ్మ తమ్ముడు తాత నేతనేసేవాడు చిన్న బాగా చిన్నప్పుడు మేము తను తిన్న ఉండేవాళ్ళం ఆయన పెట్టుకునేవాడు అంతే ఆ మగ్గంలో కూర్చుని గోతులు కూర్చొని నేసేవాడు ఊరందరికీ ఆయనే నేసేవాడు బ్రహ్మాండమైన పంచెలు షాపులు చీరలు కొనేవాడు ఎప్పుడు గోడి కోసిపెట్టుకునే పెట్టుకునేవాడు అందరికీ బట్టలు ఇస్తాడు ఈయనే బట్టలు ఏంటి ఏంటని అనుకునేవాడు ఏదో పాపం ఎవరి దగ్గర పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకొస్తే వాటి కోసం మళ్ళీ ఒక నెల ఆరు నెలల్లో నేసి వాళ్ళకి అప్పచెప్తేనే కానీ ఆ బాకీ తీరేది కాదు ఆయన చనిపోయినప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను ఆయన చనిపోయాడు అని తెలిసింది చనిపోయాక రెండు మూడేళ్లకి కానీ నాకు అలా మనసులో ముద్రపడిన అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తాతకో నూలిపోగానే ఒక కవిత రాశాను ఆంధ్రజ్యోతిలో వచ్చింది అది అది బ్లాస్ట్ అనమాట మొత్తం అన్ని భాషల్లో అనువాదం దాన్ని బాగా ప్రచారం చేసి ప్రసాద్మూర్తి మూర్తి అనేవాడు అప్పుడు కొంచెం అందరికి తెలిసింది ఆ తర్వాత నేను చాలా ఆ నేపథ్యంలో రాసిన కవితలు స్త్రీల మీద ఫెమినిస్ట్ బ్యాక్గ్రౌండ్తో కానీ ఈ అస్తిత్వవాదు బ్యాక్గ్రౌండ్తో కానీ అలా కొన్ని జనరల్ పోయిమ్స్ ఉన్నాయి అమ్మ మీద అమ్మ ఫెమినిస్ట్ కావే అని ఇట్లాంటి కొన్ని కాలువ సంబరంలో మా ఊరని అద్భుతమైన జనరల్ పోయిమ్స్ అవి ఇప్పటికీ కూడా కలనేతలో వాటిని చెప్పుకుంటూ ఉంటారు మన శివారెడ్డి గారు వాళ్ళంతా కూడా సో అవన్నీ కలిపి నైంటీ నైన్లో పుస్తకం వేశాను నేను ఆ తర్వాత మళ్ళీ నేను ఒక సెవెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిన తర్వాత నాలో ఎందుకో అంటే ఒక ఫ్రేమ్లోనే ఒక కవి ఉండిపోకూడదు అనేటటువంటి ఆలోచన నాకు నాకుగా కలిగింది ఎప్పుడు ఒక ఇష్యూ మీద ఎంతని రాస్తామో రాస్తూనే ఉంటాం అందరూ రాస్తూనే ఉంటారు కానీ నీ ప్రత్యేకత నిన్ను నిలబెట్టుకోవాలంటే నిన్ను నువ్వు విస్తృతం చేసుకోవాలనే అనేక రకాల వస్తువు ప్రపంచం ఎంత ఉంటే మనం ఇంకా ఒక వస్తువుని పెట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి నేను వస్తువుని మార్చుకొని ఎప్పుడైతే బయటకు వచ్చాను మాట్లాడుకోవాలని జనరల్ పొయిమ్స్తో వచ్చా అప్పుడు శివారెడ్డి గారు దానికి ముందు మాట రాసి అప్పుడు అన్నాడు ఆయన ప్రసాద్మూర్తి వస్తుత కవి రాసినా కవి రాయిపోయినా కవి ముందు మాట రాసి ఎప్పటికీ అందరూ చెప్తారు ఆ కొటేషను శివారెడ్డి గారే ఇంత పొగిడాడే నేను ఇంక మేమంతా మేమంతా ఆయన అంటూ ఉంటాడు ఆయన అంటూ ఉంటాడు అవునా ఆయన ఆయన పొగుడుతాను ఇంకెవరిని అనలేదని అందరూ అడుగుతూ ఉంటారు ఆయన శిష్యులు మమ్మల్ని ఎవరిన అనలేదు గురువు గారని మీరు ఆయనలాగా రాయండి అంటాడే

You yourself uh, a great novelist and non-fiction writer, plus a great columnist. Uh, Sunday with Shishi, Hindu, nobody can forget Oh, right? nice of you. Yes, I did write for many years in The Hindu and then for some years in The Times of yes. India. And what people have forgotten is that before that, in the 90s, I had a column in The Indian Express. Yes. So I've actually been um, in, in the three major papers as a columnist. Uh, and what was unusual is that I was doing it from abroad. Yeah. I wasn't yet back in India. All these three columns were written when I was based in New York and traveling around the world for the UN. Uh, but I'm very gratified to still come across people who remember them. Particularly, I think the Hindu column developed a very yes. loyal arrangement. We remember that you were turning 50 in that column. <laughs> there you are. Yes, I turned 50 when I wrote that. And, uh, and and interesting that people remember i mean maybe because south indian newspaper readers take their newspapers more seriously i don't know but i still come across people who say they used to cut my articles out and yeah. keep them keep the clippings to reread them and so very very uh, fascinating yeah i enjoy writing for an audience yeah. in other words i as a writer you want to be read when you write a book it takes an enormous amount of time and effort and you have no idea how many people are going to read it if any at all Whereas with a column, um, it's very short. Normally, a thousand words is about the optimum. It takes you at most a couple yeah. of hours to write. Uh, you're making one point, usually. Or sometimes it's more discursive, but most of the time it's a straightforward argument. And then it's in the newspaper. And if you're living in the same country or city where the newspaper appears, then you even meet people who've read it. Yeah. So that gives you instant feedback. Yeah. Uh, of course, that last point I couldn't benefit from. When I was sitting in the UN. Yeah. But certainly, growing up as a writer in India, there is no doubt for me that um, getting audience feedback was very much part of what shaped me as a writer. Because yeah. I was there in uh, Bombay, Calcutta, and then Delhi, publishing in pretty much every Indian magazine yeah. in my teenage years. And uh, obviously, getting real time feedback from the audiences. Uh, that I was writing for, which meant that I could see what was working, what was appreciated, what was not so much appreciated, and so on. And, and that's how you, I always believe that most things you get better by doing, not by theory. So that if you want to be a good speaker, go out and speak. Maybe your first few speeches won't be very good. And from the audience, we actually will understand what works and what kind of మై ఫాదర్ బాలయ్య వైబి సత్యనారాయణ గారి ఈ పుస్తకం ఒక ఆర్ద్ర కెరటమే ఎగసింది ఆ పుస్తక నేపథ్యం గురించి వైబి సత్యనారాయణ గారి మాటలు లిటరీ గురు కార్యక్రమంలో ప్రొఫెసర్ వైబి సత్యనారాయణ గారు మాతో ఉన్నారు వైబి సత్యనారాయణ గారు మై ఫాదర్ బాలయ్య అనేటువంటి పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకంతో ఒక మూడు తరాల చరిత్రను ఒక సామాజిక చరిత్రను అందరికీ పరిచయం చేశారు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆ చరిత్ర రికార్డ్ అయింది ఒకటి మీ నాన్నగారికి నా పిల్లలు చదువుకో చదువుకోవాలి మా నాన్నగారు రైల్వేలో పనిచేసేటప్పుడు స్టేషన్ మాస్టర్లను గాడ్లను చూసేవాడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకునేవాళ్ళు కాబట్టి ఆయన పరిధి ఏందని అంటే నా పిల్లలు స్టేషన్ మాస్టర్లు కావాలి చదువుకోవాలి ఇంగ్లీష్ చదువుకోవాలి అన్న ఒక ఆయన చాలా పట్టుదల ఉండేది కాబట్టి మమ్మల్ని చిన్నప్పుడు మమ్మల్ని నాలుగు గంటలకు లేపేవాడు పొద్దున నాలుగు గంటలకు లేపి పుస్తకాలు మొహాలు కట్టుకొని పుస్తకం పట్టుకొని తీసి గట్టిగా చదువు అనేవాడు ఎందుకు గట్టిగా చదువు అనేవాడు వీడు చదువుతున్నాడో పండుకుంటున్నాడు అందువల్లనే గట్టిగా చదవంటుంటే అందరం గట్టిగా చదువుతుంటే ఎవరైనా కొంచెం ఇట్లా కొనుగోపాటు పడితే రా అని పంపించే కూర్చునేవాడు మాతో పాటే కూర్చునేవాడు మై ఫాదర్ బాలయ్య పుస్తకం కబాలి సినిమాలో హీరో రంజనీకాంత్ గారు చూపిస్తుంటారు అవునండి ఒక ప్రైడ్ మూమెంట్ అందరికి కూడా అదే అదే దాని వెనక ఉన్నటువంటి కథ ఏమి చెప్పండి ఎట్లా మీ పుస్తకాన్ని ఎలా పారంజిత్ దర్శకుడు తీసుకో పారంజిత్ సినిమా డైరెక్టర్ ఆయన కూడా సోషలీ ఆయన షెడ్యూల్ కాస్ట్ ఆయన తర్వాత నా పుస్తకం ఇంగ్లీష్లో చదివిన తర్వాత ఒక రచయిత ఆమె పేరు నేను మర్చిపోయానండి ఆవిడ ఏం చేసిందంటే మొత్తం దాన్ని టామిల్లో ట్రాన్స్లేట్ చేసింది చేసి నాకు ఇన్విటేషన్ పంపించారు లాంచింగ్ ఆఫ్ ద బుక్ అట్ చెన్నై సరే నేను వెళ్ళిన తర్వాత కొంత బిఫోర్ ద ప్రోగ్రామ్ వాళ్ళు నాతో మాట్లాడినారు ఒకటేందని అంటే పార్ చాలా బ్రహ్మాండమైన సినిమాలు తీస్తాడు అని సోషలీ సో ఆయన ఏం చేశారంటే పారంజిత్ గారు నా ఆయన కబాలీ సినిమా అది బిగినింగ్ సీన్ అది ఆయన రజనీకాంత్ ప్రిజన్లో ఉంటాడు సరే ఫస్ట్ షార్ట్ ఏంటంటే ఆయన రొటీన్ వర్క్లో అర్లీ పొద్దున్నే లేస్తేనే కొన్ని పుస్తకం చదువుతాడు ఏదన్నా పుస్తకాన్ని సో ఆ షార్ట్ చేయాలని నా పుస్తకం టామిల్లో కంప్లీట్గా ట్రాన్స్లేషన్ అయింది వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పుస్తకాలు పెడతారు షూటింగ్ కదండి కొన్ని పుస్తకాలు పైలో బుక్స్ అక్కడ పెడితే ఆ దాంట్లోంచి ఒకటి తీసుకుని షూటింగ్ అనమాట స్టార్ట్ చదువుతూ ఉండాలి రొటీన్లో ఎర్లీ మార్నింగ్ వర్క్ అయింది కానీ వీళ్ళు ఏం చేశారు ఈ అమ్మాయి తర్వాత పారాం ఇద్దరు ఆ పుస్తకం ఇంగ్లీష్ పుస్తకం పట్టుకొని బయలుదేరింది అక్కడికి దగ్గర వచ్చి రజనీకాంత్తో అన్నారట మీరు ఈ పుస్తకం హోల్డ్ చేయండి మేము షార్ట్ తీసుకుంటాం అన్నారట అంటే వై దట్ బుక్ పర్టికులర్ బుక్ దెర్ ఆర్ పైల బుక్ ఐ కెన్ పికప్ వన్ ఆఫ్ ద బుక్స్ అండ్ దెన్ నేను షార్ట్కు రెడీగా ఉండండి నేను తీసుకుంటాను అట్లా కాదు సార్ ఈ పుస్తకం ఈజ్ రిలేటెడ్ టు అవర్ మూవీ కబాలి కాబట్టి ఇది మోర్ అప్రాప్రియేట్గా ఉంటుంది మీరు అంటుండీ సరే ఆయన పుస్తకం తీసుకొని ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ చేయండి రేపు చూద్దాము ఎందుకంటే నేను చదవాలి పుస్తకం పుస్తకం అని ఆయన పుస్తకం తీసుకొని ఇంటికి పోయిన తర్వాత లేట్ నైట్ వరకు పుస్తకం సరే మరుసటి రోజు వచ్చి షార్ట్ రెడీ అని ఆ పుస్తకం తీసుకొని దాన్ని అంటే జూమ్ చేయడం అది చేయడం తర్వాత పుస్తకం చదువుతున్నట్టు ఈ నాలుగైదు సీన్స్ ఆయన చేసి ఇచ్చాడు అది నాకు మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మా శిష్యుడు ఒకడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నారు నాకు ఎంత ఉత్సాహంగా ఉందంటే మీ పుస్తకం కబాలి సినిమాలో రజనీకాంత్ పట్టుకున్న సీన్ ఉన్నది సార్ మీకు తెలియదా అంటే నాకు తెలియదు అంటే నేను అని ఆ క్లిపింగ్ పంపించాడు అది ఆ విధంగా అది రజనీకాంత్ గారు ఆ పుస్తకం పట్టుకోవడం వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు శ్రీ మామిడి హరికృష్ణ తెలంగాణ జీవద్భాషలో రాసిన పండుగ కవితని వినిపించారు లిటరీ గురు కార్యక్రమంలో ఆ భాగం ఇప్పుడు లిటరీ గురు కార్యక్రమంలో ఆ కవి రచయిత తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ గారు మనతో ఉన్నారు హరికృష్ణ గారు కాసేపు కవిత్వం అయిపోతున్నాం మీరు మూడు పుస్తకాలని ప్రచురించారు సుశుద్ధి వైపు నుంచి అలాగే ఊరికి పోయిన ఒంటరికరణ మీ స్పెషాలిటీ అద్భుతమైనటువంటి కవర్ పేజ్లు డిజైన్ చేస్తారు మీరు భాషా సంస్కృతి శాఖ సంచాలకులుగా దాదాపుగా యాభై అరవై పుస్తకాలు తీసుకొచ్చారు ప్రతి కవర్ పేజీ ఒక అద్భుతంగా ఉంటుంది అలాగే ఊరికి పోయిన అద్భుతమైనటువంటి కవర్ పేజీ మనకు కనిపిస్తుంటుంది సో కవిత్వం గురించి అలాగే మీరు రెండు వేల ఇరవై ఆకాశవాణి దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి జాతీయ కవి సమ్మేళనంలో పండగ అనేటువంటి ఒక పోయండి అవును ఆ పోయం ఒకటి వినిపించాలి కవిత్వం గురించి రెండు మాటలు చెప్పిన తర్వాత ఎస్ ఓకే సార్ నాకు కవిత్వం అంటే నాకున్న పెద్ద అవుట్లెట్ సార్ ఎలా అంటే అంటే సాహిత్యం పరంగా చేసే ప్రతి అంశము మనిషిలోని భావోద్వేగాలను వ్యక్తీకరించే సాధనాలు ఎనీథింగ్ మే బి కథ నవలిక నాటకం వ్యాసం ఏదైనా కూడా కాకపోతే పోయిట్రీ ఈజ్ వెరీ మచ్ డియరెస్ట్ టు హార్ట్ సో ఎందుకంటే దాంట్లో స్టాటిస్టిక్స్ అవసరం లేదు ఏదో లాజికల్ గిజిక్ అవసరం లేదు పోయిటరీ రాసేపుడు మన మనసులో తోచిన భావాలని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేయొచ్చు కాకపోతే ఈస్థెటిక్స్గా ప్రజెంట్ చేయడం కొంచెం ఈస్థెటిక్స్ కొంచెం ఆర్టిస్టిక్గా ప్రజెంట్ చేయడం దానికి తగినటువంటి భాష సొబగు పదాలన్నిటినీ ఏర్చి కూర్చి చేయగలిగే ఒక సౌలభ్యం పోయిటరీలో ఉంది అందుకే మిగతా సాహిత్య ప్రక్రియ అన్నింటిలోకి వెళ్ళా తలమానికమైన ప్రక్రియలాగా మనకు పోయిటరీనే కనిపిస్తుంది అందుకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పోయిట్రీ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ సో అట్లా అందుకని పోయేటంటే ఇష్టం నా మొదటి నుంచి కూడా అంటే ఇష్టం సో మిగతా అన్ని ప్రక్రియలు రాసాను వ్యాసం రాశాను కథ నవలిక నాటకం ఇవన్నీలో కవిత్వం సో కవిత్వంలో కూడా నేను అంటే ఒక్క ఫ్రేమ్లోకి వదకుండా ఏనేనో భావాలను మనకి అనిపించిన భావాలు అనుకుంటూ వెళ్ళాము సో దీంట్లో నేను రాసిన కవితల్లో అబ్స్ట్రాక్ట్ కవిత్వం ఉంది అంటే మోడర్న్ శిల్పపరంగా పరంగా వస్తువు పరంగా సందర్భాన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి కథను బట్టి కవిత వస్తువును బట్టి ఇవన్నీ మారుతూ వచ్చాయి దాంట్లో నాకు తెలంగాణ లాంగ్వేజ్లో రాయడం అనేది చాలా ఇష్టమైంది ఎందుకంటే తెలంగాణ లాంగ్వేజ్లో రాయడంలో ఏ వేషాలు లేవు ఏ మెరుపులు లేని ఒక ఒరిజినాలిటీని మనం ప్రజెంట్ చేసే అవకాశం తెలంగాణ లాంగ్వేజ్లో రాసే కవిత్వంలో ఉండాలి తెలంగాణ జీవన విధానం లోంచి పుట్టిన జీవద్భాష ఆ జీవద్భాషలో రాయడం అనేది నాకు ఇష్టం సో అందుకని నేను చాలా చెప్పించన్ నైన్టీ ఫైవ్ నుంచే నేను ఆ స్టైల్లో రాస్తూ వచ్చాను చాలా కవితలు రాశాను సో దాంట్లో ఒక కవిత పండుగ అనే కవిత ఆ పండుగ అనే కవిత కూడా జస్ట్ ఏంటంటే మా నాన్నని తలుచుకుంటూ రాసిన కవిత అది ఒక ట్రిబ్యూట్ టు మై ఫాదర్ సో అంటే మా అమ్మ లేదు మా అమ్మ చనిపోయింది ఇరవై ఐదు ఏళ్ల క్రితం చనిపోయింది మా నాన్న పండుగల కోసం ఎదురు చూస్తాడు సో ఆ స్థితిని ఆ స్థితిని ఆ స్థితిని నేను దాంట్లో రాశాను సో ఆ కవితకి జాతీయ స్థాయిలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు నేషనల్ పోయెట్ గా చేస్తూ దానికి హానర్ ఇచ్చారు నేను అది వెళ్ళడం అది అక్కడ వాళ్ళతో చదవడం కూడా చాలా గొప్ప అనుభూతి నాకు అంటే నన్ను చాలా ఆనందపరిచిన అనుభూతుల్లో అది కూడా ఒకటి నేను ఆ కవితను చదువుతాను ఇప్పుడు ఇది ఊరికిపోయిన యాళ్ళ యాల్లా అనే కవితా సంకలనంలో ఉంది ఇది ఈ సంకలనం రెండు వేల పద్దెనిమిదిలో నేను పబ్లిష్ చేయడం జరిగింది సో దీంట్లో పండుగ పండుగ అత్తాందంటే చాలు దునియాల లేని హైరాణంతా పడతాడు మా నాయన అది సద్దుల బతుకమ్మ దసరా దివిలి సంకురాత్రి ఉగాది వినాయక చవితి ఏదన్నా కానీ కండ్లల్లో పెట్టుకొని పెంచిన పిల్లలంతా రెక్కలొచ్చి ఎగిరిపోయినాక ఇప్పుడు ఒక్కడే తెల్లార నుండి నుండి గుంకి చీకటి పడేదాకా అటు తిరిగి ఇటు తిరిగి ఊళ్ళకు వచ్చే పత్రికల్ని చదివి పెద్దోడు తెచ్చిన రంగీన్ టీవీలా సినిమాలు చూసినాక కూడా దినం గడతలేదని ఇంటి ముందు పందిరి కింద నీడల్ని తిడుతుంటాడు అట్లాంటి నాయన పండుగత్తాందంటే చాలు అది తేవాలి ఇది తేవాలి అని చికెన్ గున్యా కాళ్ళని ఎగిరేసుకుంటా ఉరుకుతాడు మొన్ననే మా ఊళ్ళకి వచ్చిన రూపాయి పోన్ డబ్బాల నుంచి బిడ్డలు అల్లులతో మాట్లాడి బిడ్డ అత్తాంది ఊరికి రాండ్రి అని పిలుస్తాడు ఇక బిడ్డలందరూ వచ్చి ఇళ్ళలకి ముగ్గులు పెట్టి అరిసెలు బచ్చాలు పూరీలు కోడికూరలు కూరలు చేస్తా అంటే ఇంట్లో మీ అమ్మున్నట్టే ఉన్నది బిడ్డ అని మాకు కనిపించకుండా కందనీళ్ళు పెట్టుకుంటాడు చిన్న చిక్కిగాడిని ఎత్తుకొని సినిమా టాకీస్ కాడికి తీసుకుపోయి నిమ్మ చిలుకలను కొనిచ్చి మా మనవడు అని ఊరంతా తిప్పుతాడు సూత్తాంటే సూత్తాంటేనే శనవు దినాలు గడిచిపోతాయి ఒక పొద్దున నాయన మల్లత్తం అని సందుగలు సంచిలు సదురుకొని ఎక్కడోళ్ళు అక్కడికి పోతారు గట్లనే బిడ్డా అని చెప్పి బుడ్రాయి దాకా వచ్చి అందరినీ సాగదోల్తాడు ఇంటికి తిరిగచ్చి సడి సప్పుడు లేని అర్రలను చూసి నడింట్ల అమ్మ పోటువ దగ్గర సగం కాలిన అగర్బత్తులను చూసి ఎండిపోయి నెర్రెలు బారిన పొలాన్ని చూసిన రైతు లెక్క బెంగటిల్లుతాడు అందుకనే ఎప్పుడూ దేవుణ్ణి మొక్కని మా నాయన పండుగలు జల్దిన రావాలని ఇప్పుడు మొక్కుకుంటాడు సో ఇది అద్భుతమైన ఎప్పుడు దేవుడికి మొక్క పండుగల కోసం పండుగలు జల్దిన రావాలని ఇప్పుడు మొక్కుకుంటాడు తండ్రికుంటే ఎంత తలడిల్లుతుందని తండ్రి కావచ్చు తల్లి కావచ్చు స్కూల్లో ఉండే తల్లిదండ్రుల వేదన సార్ ఇది అంటే నాట్ ఓన్లీ ద ఎగోని అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై ఫాదర్ ఇట్స్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ది పేరెంట్స్ హు ఆర్ లివింగ్ ఇన్ ద విలేజెస్ ఇవి బెస్ట్ ఆఫ్ ట్వంటీ వన్ శిక్షకున్న లిటరీ గురు కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కవులు రచయితల కొంతమంది అనుభవాలు మీకు వినిపించాం మరి మీ అందరికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరో కొత్త లిటరీ ఎడిషన్ ఎడిషన్లో కలుసుకుందాం అంతవరకు మీ రాంబాబు సెలవు నమస్తే